హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైరిస్ టీఎల్ఎం ఛానల్. నేను ఈరోజు చేయబోయే టీఎల్ఎం ఏంటంటే నెంబర్స్ ప్లేస్ వాల్యూస్ రెండు తెలుసుకోవడానికి కామన్గా ఉండే ఒక మోడల్ని తయారు చేయబోతున్నాను. దానికి మొదటగా ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా రౌండ్ సర్కిల్గా కత్తిరించుకోవాలి. ఇది చూడండి, దళసరికి ఉంది కదా. నేను చేసే సర్కిల్స్కి ఇంకా కొంచెం దళసరి కావాలి, కాబట్టి నేను వేరే సర్కిల్ని కూడా కత్తిరించి రెండింటిని ఈ విధంగా ఇలా పేస్ట్ చేసుకున్నాను. చేసుకొని దీని మీద ఒక కలర్ పేపర్ అతికించాను. చూడండి, నేను ఒకటి చేశాను వేరేది ఇలా. ఈ మధ్యలో వీటిని ఒక వీల్కి పెట్టడానికి వీలుగా నేను ఏం చేశానంటే మధ్యలో ఒక చిన్న రంధ్రం చేశాను. మనం ఆ కార్డ్బోర్డ్ సర్కిల్స్ తీసుకున్నాం కదా, ఆ రెండు సర్కిల్ని అతికించి మనం పైన కలర్ పేపర్ అతికిస్తుంది, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం దీన్ని పేపర్ రోల్కి ఫిక్స్ చేయడానికి మధ్యలో ఒక చిన్న రంధ్రాన్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక చిన్నగా ఒక పేపర్ సన్నగా ఇలా కత్తిరించుకొని దీని మీద 0 to 9 నెంబర్స్ని నేను వేస్తాను. ఇలా 9 వరకు వేస్తాను. ఈ విధంగా 0 to 9 వరకు నేను నెంబర్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పేపర్ని మనం కత్తిరించుకున్నాం కదా, కార్డ్బోర్డ్ సర్కిల్, దీనికి ఈ విధంగా గ్లూతో నేను అతికిస్తాను. అతికిస్తే అది ఈ విధంగా వస్తుంది. మనం ఆ షీట్ అనేది అతికిస్తే ఈ విధంగా వస్తుంది. నేను ఇటువంటి ఇంకొకని చేశాను. ఇవిగో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి మనం ఫిక్స్ చేయడానికి ఒక బేస్ కావాలి కదా, దానికి నేను ఏం చేశానంటే ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నాను. దీనికి రెండు వైపులా ఇవి స్టాండింగ్కి చిన్న అట్లనే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కార్డ్బోర్డ్కి వీటిని ఈ విధంగా అతికిస్తాను. ఈ కార్డ్బోర్డ్కి మనం రెండు వైపులా ఇలా సపోర్ట్ ఇస్తే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి ఒక చిన్న రంధ్రం చేయాలి. ఇది ఎందుకంటే ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ విధంగా ఉంచడానికి దీనికి ఒక పేపర్ రోల్ అనేది నేను ఇక్కడ ఇలా వాడుకోవడం జరుగుతుంది. ఈ పేపర్ రోల్ని ఈ హోల్స్లో పెట్టి ఉంచడం కోసం నేను ఇక్కడ చిన్న రంధ్రాలు చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చేసిన ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, వీటిని ఈ పేపర్ రోల్కి ఈ విధంగా 1 by 1 మనం దీంట్లో ఇలా ఎక్కిద్దాం. మనం ఈ సర్కిల్స్ని పేపర్ రోల్కి ఎక్కించి నెక్స్ట్ మనం ఈ సపోర్ట్స్ ఇచ్చాం కదా ఈ బేస్కి, దీన్ని కానీ మనం ఈ విధంగా ఉంచామంటే ఇవి తిరగడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ చివరిని మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి కదా, వీటి మీద చూడండి 0 to 9 వరకు ప్రతిదానికి నెంబర్స్ ఇచ్చాను నేను. ఇప్పుడు మనం పిల్లవాడికి ఏం చేస్తామంటే 1 to 9 నెంబర్స్ వరకు మనం బొమ్మలు వేసి చూపిస్తాం. నెక్స్ట్ వచ్చి 10th వచ్చాక మనం బొమ్మలు వేస్తే చాలా వస్తాయి, 10 బొమ్మలు వేసి చూపించలేం కదా. కాబట్టి ఇప్పుడు నేనేం చేశానంటే ఇది మనం 1 ప్లేస్ అనుకున్నాం, నెక్స్ట్ వాడికి 10 నెంబరు పరిచయం చేయాలి, అప్పుడు 10th ప్లేస్. 10th ప్లేస్కి నేను ఇంకొక సర్కిల్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, 9 నెంబర్స్ చెప్పాక వాడికి 10 ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు 10th ప్లేస్ మనం చూపించాలంటే ఈ విధంగా చూపించవచ్చు. నెక్స్ట్ 11 ఇవన్నీలో నుంచి 11 12 13 ఈ విధంగా మనం ఎక్కడి వరకు చూపించవచ్చు,
99 వరకు చూపించవచ్చు. నెక్స్ట్ హండ్రెడ్స్, హండ్రెడ్స్ చూపించాలంటే మళ్ళీ నెక్స్ట్ స్థాన విలువ 100కి వెళ్ళిపోద్ది, హండ్రెడ్స్కి వెళ్ళిపోద్ది కాబట్టి వేరే సర్కిల్ నేను యాడ్ చేసుకున్నాను. ఈ సర్కిల్లో మనం ఇలా 100 మన పిల్లవాడికి నేర్పించవచ్చు. నెక్స్ట్ ఈ మూడు సర్కిల్ పెట్టుకున్నాం, 100, 10, 100, వీటిలో మనం ఎంతవరకు నేర్పించవచ్చు, 999 వరకు మనం నేర్పించవచ్చు కదా. ఇవిగో నెక్స్ట్ వచ్చి మనం 1000కి వెళ్ళాలి. 1000కి వెళ్ళాలంటే ఆ ప్లేస్ని కూడా నేను వేరే సర్కిల్ ద్వారా నేను యాడ్ చేశాను. ఈ విధంగా మనం స్థాన విలువలు అనేవి సంఖ్య పెరిగి కొద్ది ఒక్కొక్క సర్కిల్ యాడ్ చేసుకుంటే 100, 10, 100, 1000, నెక్స్ట్ 10,000 కావాలంటే వేరొక సర్కిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్థానాలు పెరిగే కొలిది ఒక్కొక్క సర్కిల్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పిల్లవాడికి అంకెలు నేర్పడం మనకి ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క సర్కిల్ యాడ్ చేసుకుంటే ఒక్కొక్క స్థాన విలువ పెరుగుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.